ప్రతాప రిజిస్టర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఎన్ఆర్సీపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఎన్పీఆర్ కు కేంద్రం ప్రభుత్వం రంగం సిద్దం చేయడంతో ఈ జాతీయ జనాభా రిజిస్టర్ ఉద్దేశం ఏంటి, ఇందులో ఎలాంటి వివరాలు సేకరిస్తారు వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ జనాభా రిజిస్టర్ అనేది దేశంలోని సాధారణ నివాసితుల జాబితా. దేశంలో సాధారణ నివాసితులందరూ ఇందులో నమోదు చేసుకోవడం తప్పనిసరి. పౌరసత్వ చట్టం 1955, పౌరసత్వ నిబంధనలు 2003 కింద గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దీన్ని సిద్ధం చేస్తారు. దేశంలోని సాధారణ నివాసితులందరి సమగ్ర గుర్తింపు డేటాబేస్ను తయారు చేయడం అనేది ఎన్పీఆర్ ఉద్దేశం. ఎన్పీఆర్లో భాగంగా వ్యక్తి పేరు, ఇంటి పెద్దతో బంధం, తండ్రి పేరు, తల్లి పేరు, పెళ్ళైతే జీవిత భాగస్వామి పేరు, లింగం, పుట్టినరోజు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, ప్రస్తుత చిరునామాలో ఎప్పటినుంచి ఉంటున్నారు, శాశ్వత నివాస చిరునామా, వృత్తి, విద్యార్హత వంటి వివరాలు సేకరిస్తారు. ఆధార్, మొబైల్ నంబర్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు, పాస్పోర్ట్ను తెలుసుకుంటారు. ఎన్పీఆర్ డేటా ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉండదు. అవసరమైన వ్యక్తులు పాస్వర్డ్ రక్షిత ప్రోటోకాల్ విధానాల్లో సమాచారాన్ని పొందవచ్చు. దేశంలో జాతీయ జనాభా రిజిస్టర్ చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2010లోనే ఎన్పీఆర్ కోసం డేటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే ద్వారా దాన్ని అప్డేట్ చేశారు. సంబంధిత వివరాల డిజిటలీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా వచ్చే ఏడాది ఎన్పీఆర్ను మళ్లీ అప్డేట్ చేసేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసోంలో ఇటీవలే ఎన్ఆర్సీ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం అసోం మినహా అన్ని రాష్ట్రాల్లో ఎన్పీఆర్ ప్రక్రియ చేపడతారు. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఎన్పీఆర్ కు సిద్ధమవడం ప్రజల్లో అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. దీంతో ఎన్పీఆర్ కు ఎన్ఆర్సీతో ఎలాంటి సంబంధమూ లేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్ఆర్సీ ప్రస్తావన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు ఆయన. ఎన్పీఆర్ జో హే వో జనసంఖ్యా కా రిజిస్టర్ హే జో పాపులేషన్ రిజిస్టర్ హే దేశ్ మే జో భీ రహతే ఉన్కే నామ్ రిజిస్టర్డ్ కియే జాతే హే जिसके आधार पर देश की अलग अलग योजनाओं का आकार बनता है. और एनआरसी है, नेशनल रजिस्टर ऑफ सिटीजन्स. इसमें से हर व्यक्ति से प्रूफ मांगे जाते हैं कि आप बताइए कि भाई आप किस आधार पर इस देश के नागरिक हो. ये दोनों प्रक्रिया का कोई लेन देन नहीं है, ना दोनों प्रक्रिया का एक दूसरे के सर्वे में उपयोग हो सकता है. एनपीआर के लिए जो अभी प्रक्रिया चलेगी इसका उपयोग कभी भी एनआरसी के लिए नहीं हो सकता. दो कानून भी अलग है. एनआरसी अभी कहीं विचार में ही नहीं है. प्रधानमंत्री ने ठीक कहा है कि ना कैबिनेट में चर्चा हुई, ना पार्लियामेंट में एनआरसी ये सीए एक्ट में किसी ने कहा है. मेरी पार्टी का घोषणा पत्र अपनी जगह पे है और जब होगा तब थोड़ी ना छिप छिप कर होगा. ये एक्सरसाइज ऐसी नहीं होती. एनपीआर एनआरसी की ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసినా కూడా ఎన్పీఆర్ కోసం కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ మాత్రం పలు ప్రశ్నలకు తావిస్తోంది. పౌరసత్వ నిబంధనలు 2003లోని 3వ నిబంధనలో ఉన్న 4వ ఉప నిబంధనకు అనుగుణంగా ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. నిబంధన 3 భారత పౌరుల జాతీయ రిజిస్టర్ ఎన్ఆర్సీ సంబంధించింది. అందులో 4వ ఉప నిబంధన ఎన్ఆర్సీ కసరత్తులు ప్రస్తావిస్తుంది. తల్లిదండ్రుల జన్మస్థలానికి సంబంధించిన వివరాలను తాజా ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఇంతం ఎప్పుడూ కూడా కోరలేదు. దీంతో ఎన్ఆర్సీ దిశగా ఎన్పీఆర్ తొలి అడుగు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.